అందరికి నమస్తే నల్లా, వెల్కమ్ టు సాంగ్ ఆఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ, మంచుకున్నారా? నేనైతే మంచుకున్నాను అల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. నిన్న శంషాబాద్ దగ్గర ఉన్న పాల్మకుల గురుకులం హాస్టల్లో ఆడవీళ్ళ గోసలు దూయించినాం కదా, వాళ్ళు అట్లా పోరు చేస్తుండగానే దేవరకొండ దగ్గరున్న కొండ భీమనపల్లి బీసై హాస్టల్ల పిల్లగాళ్లను ఎలకలు గరిస్తే అందరు దావకాన పాలయ్యిండ్రు. మరి విద్యాశాఖ మంత్రి ఉన్న సీఎం సార్కి ఇవేం వట్టయ్యా? ఎంతసేపు బీదల ఇండ్లు ఊలగొట్టి పెద్దలకు జాగలు చదువుడే పనా అని ప్రశ్నిస్తున్నారు బాధిత విద్యార్థులు. ఏరుకోరు తెచ్చుకుంటే ఎగిరెగిరి నన్నిండట అన్నట్లే ఉన్నది ముఖ్యమంత్రి సార్ కథ. రాష్ట్రంలో గురుకుల సర్కారు హాస్టళ్లు రోజుకింత పుచ్చుబట్టిపోతున్న సార్కైతే చెవిన పేనువారినట్టన్న అయితలేదు. కనీసం విద్యాశాఖ మంత్రిగా ఒక్కసారి సమీక్ష చేసింది లేదు. వాళ్ళ సంధాన వాళ్లే పోతారన్నట్టు ఇడిచిపెట్టినట్టుండు. దేవరకొండ దగ్గరున్న కొండ భీమనపల్లి బీసీ గురుకుల హాస్టళ్ల పిల్లగాళ్ల గోసలు చూడుర్రి ఎట్లున్నాయో. నిద్రపోతున్న 14 మంది పిల్లగాన్లను ఎలకలు గరిస్తే ఏడ్చుకుంటే దావకాన కురికిండ్రు. ఈ సంగతి తెలవంగానే మాజీ మంత్రులు హరీష్ సారు, గంగుల కమలాకర్ సారు, జగదీష్ రెడ్డి సారు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్లు జల్దిగా అడికి పోయి పిల్లగాన్లను మందలిచ్చిండ్రు. మన ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే పట్టింపు ఉండదు. అన్నంలో కూరల్లో పురుగులున్నాయంటే తింటే తినుండ్రి, లేకపోతే సావుండ్రి అంటున్నారు తప్ప అయ్యో అని పట్టించుకునే సోయి లేదు. హాస్టళ్ల మమ్మల పాలేరుల కంటే అధ్వానం చూస్తుండని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన సర్కారులకు కనీసం కరికరం లేదు. కేసీఆర్ సారు గురుకుల పిల్లగాన్లకు సన్నబియ్యంతో బువ పెడితే ఇందిరమ్మ రాజ్యంలో గొడ్డుకారంతో పురుగుల బువ పెడుతున్నారని అటు పిల్లగాన్ల అవ్వయ్యలు కూడా నారాజైతన్రు. బీఆర్ఎస్ ఏలువడిలా ముత్తమంత వానకు ఏదో సరంపు గలిలో పీటుమందం నీళ్లు నిలుస్తుంది. ఆగమైన హైదరాబాద్, కాళేశ్వరం నీళ్లు రోడ్ల మీదకి మళ్లించిన కేసీఆర్, మొత్తం 7 కాడ మునిగిన హైదరాబాద్ అని ఎంత వేకేది. గోరంత దాన్ని కొండంతగా చేసి చూపించేటోళ్ళు. మరి ఆ పచ్చమేడియోళ్లకు ఇప్పుడు కండ్లు మూతలు పడ్డాయా? అమరావతి, విజయవాడ మొత్తం మునిగితే ఏ గొట్టంగాళ్ళు ఎందుకో చూయిస్తలేరు. ఈ పచ్చమేడియోళ్లకు హైదరాబాద్ మీద ఎంత పాయిరమో. రోడ్ల మీద కాలదడపమందం నీళ్లు నిలిచిన బ్రహ్మాండం బద్దలైనట్టు, హైదరాబాద్ అంతా మునిగిపోయినట్టు, జనాలంతా కొట్టుకుపోయినట్టు, ఏదో సునామ వచ్చినట్టు స్టోరీలల్లి హైదరాబాద్ పేరును బదనామయ్యేటట్టు చేసిండ్రు. మురికి గుంటల్ల నీళ్లు కనిపించినా ఈ నగరానికి ఏమైంది? నగరంలో నరకం, బిక్కు బిక్కుమంటున్న నగరం, మునిగిన పట్నం, కేసీఆర్ ఎక్కడా అని ఒగలమారి ఏడుపులు ఏడ్చేటోళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ కండ్లు కబోర్డుల పెట్టిండ్రా? మొత్తం అమరావతి, విజయవాడ మునిగింది కబోదుల కనిపిస్తలేదా? ముఖ్యమంత్రి రాత్రింబవలు పర్యవేక్షిస్తుండు, కుండపోత వర్షం పడుతుంది, రికార్డు స్థాయిలో వానలు, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం, పరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం మంత్రులు, ప్రజలు పైలం ఉండాలి అనుకుంటే శిల్క పలుకులు వల్లిస్తుంది. హైదరాబాద్లో అయితేనేమో ఆగమైందని బొబ్బ పెడతారు, అదే అమరావతిలోనైతేనేమో సీఎం అప్రమత్తంగా ఉన్నాడు. వాహ్, వాట్ ఏ జర్నలిజం! ఎన్నటికైనా తెలంగాణను అక్కడోళ్ళు ప్రేమించలేరు, ప్రేమించరన్న సంగతి మళ్ళా మళ్ళా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఇంతకు మించి దిగజారడు అనుకున్న ప్రతిసారి దిగజారే పోతుండ్రని నెటిజన్లు మండిపడుతుండ్రు. అబ్బబ్బబ్బబ్బా, 3 ఒడ్డుల సంధి ఏ ముసురు వానలు దంచుతున్నాయి! కొన్నూర్లలోనైతే పుట్టి పెరిగిన కాంచెలు ఇంత వాన చూడలేదంటారు. మైబాద్ పట్నంలా ఇంట్లో కప్పుల దాకా నీళ్ళు వచ్చినాయి అంటే ఏ తీర్ల వానలు పడుతున్నాయో చూడుండ్రి. వానలు చల్లగుండా వస్తే అతివృష్టి, లేదంటే అనావృష్టి. మొగుల మీద మోటార్లు పెట్టినట్టు ఈ రామ్ లేకుండా దంచుతుంది. ఊళ్ళు మునిగే వానలు పడుతున్నాయి మొన్నటి సంది. ఇక మైబాద్ దిక్కు అయితే చూడ వశమే లేదు. చాలా కాలనీలు నీళ్ళల్లో మునిగినాయి. ఇంట్లో మునిగేటట్టు వరద వచ్చింది. ఇక జనాలు కట్టుబట్టలతోటి కాపాడు దేవుడు అనుకుంటా పానాలు పిడికిట్లో పెట్టుకొని ఆవలబడ్డారు. మంత్రులు, ఆఫీసర్లు ఏడపడావు చేస్తుర్రో గానీ అయ్యో పాపం అని మందలిచ్చిన పాపాన పోలేదు. హైదరాబాద్లో ఏసీ ఎర్రల్లో కూసుని కడుపుల సల్లగదలకుంటా కాళ్ళు ఓర దాపుకొని ఆర్డర్లేసి హంగామా చేసుడు తప్ప బాధితులను పోయి పరామర్శించిన నాదుడే లేడు. జనాలు వరదల చిక్కుకున్న సమీక్షల పేరుతోటి సీఎం సారు టైంపాస్ చేస్తుండే గానీ మంత్రులు, ఎమ్మెల్యేలను వరద బాధిత ప్రాంతాల పర్యటించి బాధితులకు బాధ్యతగా నిలవాలని కూడా చెప్పిందే లేదు. ప్రతిపక్ష మోళ్లకున్నంత ఆరాటం కూడా అధికార పార్టీల్లో తానే కనబడతలేదు. అధికారులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ప్రతిపక్షం లీడర్లు వాళ్ళను ముళ్ళిగట్టే పట్టినట్టు ఉరికిస్తున్నారు గానీ సర్కారోళ్ళు ముసురు సలిలా ముసుగు కప్పుకొనే వన్నట్టున్నారు. షెల్టర్ కేంద్రాలు పెట్టుడు, వరద బాధితులకు తిండి నీళ్ళు అందియాలన్న ఆరాటమే లేదు. ఆవుసుంటే ఆళ్లే బతుకుతారన్నట్టున్నది సర్కార్ తీరు. కానీ అయ్యో పాపమని మా దగ్గరకు వచ్చిన లేరని అటు వరద బాధితులు కూడా గరమైతుండ్రు. కుండ వలిగినాక కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు ఇసొంటి ఆపతికాలం వచ్చినప్పుడే సర్కారుల అసలు రంగు బయటపడుతుందని బాధితులు శాపనార్థాలు పెడుతుండ్రట. మన మంత్రి సీతక్కేమన్నది?
అవునయ్యా, ఆర్టీసీ బస్సులో టైం పాస్ కానిక ఏమైనా చేస్తారు. ఎల్లిపాయలు పొట్టు తీస్తారు, గోళ్ళపెంటి పెట్టుకుంటారు, కూరగాయలు అమ్ముతారు, కయాలు పెట్టుకుంటారు అన్నది. పైసల టికెట్లతో నడిచినప్పుడు కంటే పుక్కిడి బస్సు నడిపించే ఆర్టీసీకి మేము డబుల్ ఆమ్దాని తెస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష పొల్లు బండలు ఇస్తుండ్రని బాధపడ్డది. మరి వానస్తే బస్సుల వాటర్ ఫాల్ గారుడు కూడా ఆర్టీసీకి గిరాకీ పెంచితందుకే అని చెప్తారా అని ఎట్లా అని ప్యాసింజర్లు కూడా పర్షన్ అవుతుర్రట. చూడుర్రి, ఈ రన్నింగ్ బస్సులో ఊరుస్తుంటే ప్యాసింజర్లు తడవకుండా ఉండేదందుకు ఎట్లా తంటాలు పడుతుర్రో. కోరుట్ల డిపో బస్సు అని అంటుర్రు సోషల్ మీడియాలో. వర్షానికి పైకప్పులకెళ్ళి వాన నీళ్లు పడుతుంటే పాపం ప్యాసింజర్లు తడవకుండా ఉండనీకే నిల్సోని ఒక పక్క కూసోని చిన్న పరిశాన్ వాళ్లే. ఆర్టీసీ బస్సులు ఆమ్దాని పెంచుతున్నామన్న గొప్ప చెప్పుడే కాకుండా వాటి మెయింటెనెన్స్ కూడా ఆ తీర్లనే ఉంటే మంచిగుండు అని ఎవరైనా ఎక్కిరిస్తే అది కూడా బస్సులు ఎక్కిన ప్యాసింజర్లు చల్లబడితేందుకు చేసిన ఏర్పాటు, దాని మీద కూడా ఏడుస్తారా అని అన్న అంటారేమో సర్కారోళ్ళు అని జోకులేసుకుంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగా ఉన్నాయి. మలసేటప్పుడు ఇసండి ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరే కా. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్తి.